సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి నియోజకవర్గంలోని కోహిడ మండలంలో పలు చోట్ల వరి మొక్కజొన్న పంటలు నేలవాలాయి. రాత్రే లైట్ కొట్టి చూస్తే నాకు డౌట్ వచ్చింది కూడా. పక్కన అవి 10 బందోబస్తులు దాటిని 12 బందోబస్తులు దాటిని ఈసారి ఏం నిలే పెడతాం. ఇది నేను 2 ఎకరాల మొక్కని వేసిన మొత్తం రాళ్ళు పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మన ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని. ఐసిఐసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మేము ఒక 15 బందోబస్తులు పెట్టినాం. మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో రాళ్ళ పడి ఖరాబ్ చేసింది మమ్మల్ని. రైతు మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి.